నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామంలో కావలి గ్రావెల్ ఫీల్డ్ సామ్రాజ్యాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా కొనసాగిస్తోంది. అక్రమ గ్రావెల్స్ తవ్వకాలపై నిలదీసిన గ్రామ యువకులను పోలీస్ స్టేషన్కు తరలించి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. పశువులు మేపుకునే ప్రాంతాన్ని ధ్వంసం చేశారంటున్న రుద్రకోట గ్రామ ప్రజలతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. కేజీఎఫ్ అంటే తెలియని వారు ఉండరు, కానీ కేజీఎఫ్ అనేది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత పెద్ద మైనింగ్ సంస్థ. ఈరోజు మనం నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గంలో మరొక కేజీఎఫ్ను చూస్తున్నాం. ఇక్కడ కావలి గ్రావెల్ ఫీల్డ్స్లో మనం ఉన్నాం. దగ్గర దగ్గర 70 నుంచి 100 ఎకరాల మేర 100 అడుగులు కిందకి ఈరోజు గ్రావెల్ మాయమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైతే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ప్రధాన అనుచరులు, ఆయన యొక్క మంది మార్బలంతో అయితే ఈ గ్రావెల్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈ 4 సంవత్సరాల 5 నెలల కాలంలో 9 నెలల కాలంలో పెద్ద ఎత్తున కూడా గ్రావెల్ అంతా కూడా మాయం చేశారనేది, పెద్ద ఎత్తున దీనికి ఇచ్చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. రుద్రకోట గ్రామం యూత్ అంతా కూడా ఈ గ్రావెల్పై అయితే చాలా ఆవేదనగా ఉన్నారు. అసలు ఈ యూత్ ఏం చెప్తారు మనం కనుక్కుందాం. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా కావల్లో ఎటువంటి అవినీతి జరగలేదు, ఎటువంటి గ్రావెల్ మాఫియా జరగలేదు, ఇసుక మాఫియా జరగలేదు అంటున్నారు. మా ఊర్లో ఒకసారి చూసుకుంటే దాదాపు 60-70 అడుగుల లోతుకి గ్రావెల్ తోలేసి అసలు ఈ గ్రావెల్ ఎక్కడికి వెళ్ళిందని ఒక్కసారి కావల ప్రజలంతా ఆలోచించాలి. ఈ గ్రావెలు మన జగనన్న లేఅవుట్లకు కూడా తోలింది కూడా కాదు. ఎక్కడైనా కానీ ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్లనే జగనన్న లేఅవుట్లుగా తీసుకున్నారు. ఈరోజు ప్రధానంగా మీరు దగ్గర కూడా 40-50 ఇయర్స్ అబౌ ఉన్నారు, ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితులు మీ గ్రామంలో చూసారా? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు, మీ గ్రామాన్ని రక్షించుకోవాలంటే ఎలాంటి పరిస్థితులు కావాలి మీరు కోరుకుంటున్నారు? ఇన్ని సంవత్సరాలుగా మా గ్రామంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఈ 5 సంవత్సరాల్లో మాత్రం విపరీతంగా గ్రావెల్ను తోలుకోవటం, ఎవరైనా అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని భయభ్రాంతులను చేయటం ఈ విధంగా చేశారు. స్టేషన్ తిప్పిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పేసి పెద్దలు చెప్పుకోవటం అది కరెక్ట్ కాదు. జనాలు కూడా ఈ పొలాల్లోకి పోవటానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. మరీ ఆడవాళ్ళు అయితే ఒంటరిగా రావటానికి భయపడిపోతున్నారు. 5 సంవత్సరాల కాలంలో ఇలాంటి పరిస్థితి దాపరిచింది. అందుకని ప్రజలందరూ అప్రమత్తమై ఈ ప్రభుత్వాన్ని పారదొరాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు ప్రధానంగా గ్రావెల్పై ప్రశ్నించినందుకు దగ్గర దగ్గర మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని దగ్గర పోలీస్ స్టేషన్లు కూడా తిప్పారంటూ కూడా పోలీస్ స్టేషన్లో మీపై అక్కసంత వెళ్ళగక్కారని కూడా ఆ రోజు మీరందరూ బాధపడిన పరిస్థితి. ఏం జరిగింది ఆ రోజు పోలీస్ స్టేషన్లో? అసలు మీరు ఏం చేశారు, గ్రావెల్పై మీరు ఏం ప్రశ్నించారు? ఒకరోజు 50 టిప్పర్లు పెట్టి నైట్ మట్టి తోలుతున్నారు. తోలుతుండేటప్పుడు నేను మా పిల్లకాయలందరం వచ్చి 70 మంది వచ్చి రోడ్లో లారీ లాపింది. మేమే లారీ లాపి మేమేం చేయను కూడా చేయలే, ఊర్లోకి పంపించాం. మా ఊరు మట్టి మీరు తోలద్దు, ఎవరు ఇచ్చారు మీకు అధికారం అని అడిగాం. లోపల పంపించిన తర్వాత గంట సేపటికి రూరల్ ఎస్ఐ వెంకట్రావు, అంతకుముందు ఉన్నాడు కదా వెంకట్రావు వీరేంద్రబాబు, వచ్చి పంపించేశారు ఎవరిని వాళ్ళని అటు ఇటు పంపించేసి. వాళ్ళు కాపలా కాసి రూరల్ పోలీసులు మట్టి తోలిచ్చారు ఆ రోజు రాత్రి అంతా. సరే తెల్లారి 4 గంటలకు నేను ఇంట్లో నిద్రపోతూ ఉంటే తలుపులు తట్టి నన్ను నారపరెడ్డి ఇద్దరిని కలిసి జీబులో ఎక్కించుకొని మిమ్మల్ని సిఐ గారు రమ్మంటున్నారు, ఒకసారి కలిసి వచ్చేసేయండి, తీసుకెళ్ళి మాదేది రుద్రకోట, మా రూరల్ పరిధి ఎక్కడ, కావల్ రూరల్ పోలీస్ స్టేషను, మమ్మల్ని తీసుకెళ్ళి బిట్రకుంట పోలీస్ స్టేషన్లో పెట్టి ఎంత ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు. 3 రోజులు తిప్పాడు. మేము ఎంతవరకు స్టేషన్లకు వెళ్ళాల, 12 సెక్షన్లు పెట్టించారు. ఎస్సీ ఎస్టీ లేదంటూ లేదు, నేను 9 చేసేవాడిని అన్నారు, ఏదైనా అన్నారు. ఇంకా ఆయన దాహం ఈ ఊరి మీద తీరల, నిన్న కాదు మొన్న నైట్ కూడా తోలేరు మట్టి. ఇంకన్నా ఆయన తెలుసుకొని ఆపేస్తే అతనికి మంచిది, అతనికి ఏదైనా మంచి జరగదు. ఈరోజు మనం ప్రధానంగా ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, పెద్ద ఎత్తున గ్రావెల్ ఎలా ఇదైందో అనేది మనం చూస్తున్నాం. దగ్గర దగ్గర 12 కేసులు మాపై బనాయించారంటూ కూడా ఆ యువతంతా కూడా బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇంత పెద్ద గ్రావెల్ మాఫియా ఇక్కడ జరిగితే మైనింగ్ శాఖ ఏం చేస్తుంది, ప్రధానంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలందరూ ఏం చేస్తున్నాయంటూ కూడా గ్రామస్తులు ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై ఇప్పటికైనా సరే సమగ్రమైనటువంటి విచారణ జరపాలని, ఈ గ్రావెల్ మాఫియా నుండి మా ఊరిని కాపాడాలంటూ కూడా గ్రామస్తులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, రుద్రకోట నుండి.